విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం. ప్రపంచం గ్లోబలైజేషన్ అయిపోయినటువంటి నేటి తరుణంలో ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా కూడా ప్రపంచం నలుమూలలో కూడా అరచేతుల్లో కూడా యువకుల చేతుల్లోకి వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ గ్లోబలైజేషన్ ప్రపంచంలో పూర్తి స్థాయిలో టెక్నాలజీ ప్రజల ముంగిట్లోకి వచ్చిపోయింది అనేది క్లియర్గా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్ల మూలంగా వారికి జీవితకాలం ఉండాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా నీటి పాలవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఎంతోమంది అధికారులు ఎంతో సర్వీసు ప్రజలకు సేవలు అందించి ఎంతో కష్టపడి ఐఏఎస్ అధికారులు ఉద్యోగాన్ని సంపాదించినటువంటి సదరు అధికారులు చిన్న చిన్న పొరపాట్ల మూలంగా వారి జీవితాన్నే పణంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. వారి ఖ్యాతి మొత్తం కూడా నీటి పాలవుతున్న పరిస్థితి కనపడుతుంది. అందులో భాగంగానే కొన్ని ఉదాహరణలు గనక కొంత జుగుత్సాకరంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఉదాహరణ కనుక గమనించినట్లయితే, గత ప్రభుత్వంలో వన్ సైడ్గా పనిచేసినటువంటి కొంతమంది అధికారులు జైలు పాలయ్యారు. ఆల్ ఇండియా సర్వీసు పొందినటువంటి అధికారులు జైలు పాలయ్యారు. మరో అధికారి కనుక గమనించినట్లయితే విఆర్ఎస్ తీసేసుకున్నారు వెంటనే. ఇంకో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఉన్నత స్థాయి అధికారి అయితే రిటైర్మెంట్ వరకు ఎంతో సర్వీస్ చేసినటువంటి జవహర్ రెడ్డి కూడా చివరి రోజుల్లో ఒక భూములకు సంబంధించినటువంటి మిస్యూజ్ చేశారు, భూములు అన్యాక్రాంతంగా కొనుగోలు చేశారు అంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి కూడా కేసులు రేపో మాపో తెర మీదకి వచ్చే అవకాశం కనబడుతుంది. అసలు విషయానికి వస్తే కనుక మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల యొక్క వ్యవహార శైలి, కొంతమంది ఐఏఎస్ అధికారుల యొక్క వ్యవహార శైలి ఓవరాల్గా ఐఏఎస్ వ్యవస్థనే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న మొన్నటి దాకా ఎంతో పేరు ప్రఖ్యాతులతో ఉన్నటువంటి అధికారులు వారి సతీమణుల యొక్క వైఖరి మూలంగా కొంగుచాటు కృష్ణుడిగా మారిపోయారు కొంతమంది ఐఏఎస్ అధికారులు. తన భార్య కోరిందనో లేకపోతే తన భార్యకి గిఫ్ట్ ఇవ్వాలనో చెప్పి కొంతమంది అధికారులు పక్కదారి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అది మొత్తం కూడా అపకీర్తి మాత్రం ఆ అధికారికి, ఐఏఎస్ అధికారులకి మొత్తానికి చుట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా కనుక గమనించినట్టయితే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ అధికారికి భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అధికారులు ఒక వెహికల్ పంపించారు, బిఎండబ్ల్యూ. ఈ బిఎండబ్ల్యూ కారు ఎవరిది అని అడిగితే, స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో గంధం చెక్కలని స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయినటువంటి ఒక స్మగ్లర్కు సంబంధించినటువంటి బిఎండబ్ల్యూ కార్ని సదరు ఉన్నతాధికారి అడిగారని చెప్పి ఆయనకు గిఫ్ట్గా ఇచ్చారు. ఆయన వాళ్ళ భార్యకి మరో గిఫ్ట్గా ఇచ్చారు. ఆమె హైదరాబాదులో ఆ బిఎండబ్ల్యూ కారులో తిరుగుతుంది. ఈ విషయం సామాన్యులకి ఎవరికి తెలిసినా తెలియకపోయినా కీలకమైనటువంటి వ్యక్తులకి చేరకపోయే సమాచారం ఎప్పుడో వచ్చేసింది. అది ఒక వర్షన్. అయితే మరోసారి కనుక మళ్ళీ గమనించినట్లయితే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక 8 మంది ఉద్యోగులు, వీరందరూ కూడా ఒక అధికారి ఇంట్లో, హైదరాబాద్లో అధికారి ఇంట్లో సొంత కార్యక్రమాలు నిర్వహించడానికి ఆ ఇంటి నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. వారు ఉద్యోగం చేసేదేమో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వారికి జీతాలు ఇచ్చేదేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వారు మాత్రం వారి దినచర్య కార్యక్రమాలు మొత్తం సదరు అధికారి ఇంట్లో సేవలు అందిస్తూ ఉంటారు. అది ఒక వర్షం. ఇంకో విషయం కనుక గమనించినట్లయితే, గత ప్రభుత్వంలో 3 రాజధానులు అంటూ కూడా హడావిడి చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఏదైతే క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గాని భావిస్తూ విశాఖపట్నాన్ని తెర మీదకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ తెర మీదకు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా
విశాఖపట్నం స్వామీజీ ఒక ఆయన ఉన్నారు. ఆ స్వామీజీకి కొన్ని వందల కోట్ల విలువ చేసేటటువంటి భూములను దారాదత్తం చేశారు. ఈ దారాదత్తం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా దారాదత్తం చేసినందుకు గాను ఆ స్వామీజీ ఒక ఖరీదైనటువంటి విల్లా సదరు అధికారికి గిఫ్ట్గా ఇచ్చారు. ఇది ఆనోట ఈనాట కూడా ప్రపంచానికి తెలిసిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ స్వామీజీకి ఇచ్చినటువంటి భూములు అన్యాక్రాంతమని, అక్రమమని, అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా దోచిపెట్టారంటూ కూడా నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత, అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ జరిగిన తర్వాత ఆ భూముల కేటాయింపు అంశాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్వామీజీకి సంబంధించినటువంటి భూములైతే రద్దయ్యాయి, కానీ సదరు అధికారికి మాత్రం విలువైన, ఖరీదైన, కోట్ల విలువ చేసేటటువంటి విల్లా మాత్రం ఆయన ఇవ్వాల్సి వచ్చింది. ఆ విల్లాన్ని సదరు అధికారి గిఫ్ట్గా తీసుకున్నారట. ఇది ఇంకా మరో విషయాన్ని కనుక గమనించినట్లయితే, ఆంధ్రప్రదేశ్ సీఎంఓలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి భార్యకు మళ్ళీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కారు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దానికి కారణం ఏంటంటే, ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారికి కారు ఇవ్వటం అనేది గౌరవప్రదం, కారు ఇవ్వటం జరుగుతుంది. కానీ ప్రస్తుతం సీఎంఓలో ఉన్నటువంటి ఒక అధికారి గతంలో ఒక శాఖలో పనిచేసిన సందర్భంలో అక్కడి నుంచి కారు తెచ్చేసుకున్నారు. ఆ కారు తన భార్యకు వాడుకోమని ఇచ్చారు. ఆమె ఆ కారును వాడుకుంటుంది. ఈ సదరు అధికారి సీఎంఓలో ఉండటంతో కింద వాళ్ళని అడిగే పరిస్థితి లేక వాళ్ళు ఇంకొక కారు కొనుక్కున్నారు. అంటే ఇక్కడ సీఎంఓలో పనిచేసేటటువంటి అధికారి సతీమణికి కారు కూడా వెళ్ళటం జరిగింది. ఆ కారును కూడా మెయింటెనెన్స్ కానీ, జీతభత్యాలు కానీ, అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే పెట్టుకోవాల్సి వచ్చింది. ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, ఈ రాష్ట్రాన్ని శాసించేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి అధికారులు చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పిదాలు, కొంగుచాటు కృష్ణుడు వంటి వ్యవహారాలు నడిపిస్తున్న నేపథ్యంలో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఉన్నతాధికారులందరూ కూడా బలైపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న మొన్నటి వాదాకా ఎస్ బాస్ అంటూ కూడా వారికి దండాలు పెట్టేటటువంటి కింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, మా అధికారి పలానా టైపు, ఆ అధికారి ఆ విధంగా సంపాదించారు, ఈ విధంగా ఇట్లా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు అంటూ కూడా మాట్లాడుకోవటం విడ్డూరంగా కనిపిస్తుంది. అవినీతిని, అక్రమాలని ప్రక్షాళన చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, రాజకీయ అవినీతిని ఏ విధంగా తొలగిస్తారు, ఎట్లా చేస్తారు అనే అంశాన్ని పక్కన పెడితే, ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి తప్పిదాలను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అందరినీ ప్రశ్నించాల్సినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పు చేస్తే ఈ తప్పుల్ని ఎవరు ఎత్తి చూపాలి, ఎవరికి చెప్పుకోవాలి అనేటటువంటి మీమాంస అందరిలోనూ నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తాన్ని కనుక కొంతమంది ఐఏఎస్ అధికారులు వారి యొక్క చిలిపి చేష్టల మూలంగా ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి అధికారులందరూ కూడా అల్లరి పాలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే అధికారులు ఉన్నారో వారు చిన్న చిన్న తప్పిదాలు చేయటం అనే విషయంలో దూరంగా ఉంటే మంచిది అనేటటువంటిది క్లియర్గా కనబడుతుంది. దానికి ఉదాహరణ కనుక గమనించినట్లయితే, గత ప్రభుత్వంలో చాలామంది ఐఏఎస్ అధికారులు కేసులు ఎదుర్కొన్నారు, కొంతమంది జైళ్లు పాలయ్యారు, ఒకరిద్దరు విఆర్ఎస్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులందరూ కూడా ఉన్నతంగా ఆలోచించి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూద్దాం వారిలో ఎటువంటి మార్పు వస్తుందో. అందరూ మాత్రం కాదు, కొంతమంది మాత్రమే ఒకరిద్దరు అధికారుల మూలంగా వ్యవస్థ మొత్తం కూడా చెడ్డ పేరు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఈ రాటి స్పెషల్ విశ్లేషణ. నమస్కారం.